ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి పట్టుసీమ మహాశివరాత్రి వేడుకలు. శివరాత్రి వేడుకలు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఇక్కడ. దానికి ముందుగా ఒక వంతెన గోదావరి ఒడ్డు నుంచి పట్టుసీమ దాకా ఒక వంతెన నిర్మిస్తారండి. ఆ వంతెన ఎలా కడతారు ఏంటి అని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వంతెన ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎవరు ఎంత బాగా వర్క్ చేశారో చూడండి. అక్కడ ఎంతమంది వర్క్ చేస్తే మనకు ఆ వంతెన అంత బ్యూటిఫుల్గా వర్క్ అనేది అవుతుందో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మన పోలీస్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా ఈ బ్రిడ్జ్ తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మించడానికి ఎంతో పకడ్బందీగా స్కెచ్ వేసి మరీ చేస్తున్నారండి. ఈ దీని లోతు కనుక్కోవడానికి ముందుగా ఈ వాటర్లో ఒక మనిషిని పక్క నుంచి నడిపిస్తూ ఎంత లోతు ఉందో చెక్ చేపిస్తున్నారండి. ఈ వీడియోలో చూడొచ్చు మీరు అది. ఇంకా అక్కడ కొంచెం ముందరకు వెళ్తే ఏమన్నా లోతు ఉందేమో కూడా చూడమని పోలీసు వారు చెప్తున్నారు. దానికి తగ్గట్టు అక్కడ ఒక వ్యక్తి ఆ లోతుని చెక్ చేస్తూ ఉన్నాడు. వీడియోలో మొత్తం ఈ టెంపరరీ బ్రిడ్జ్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు, గుడిలో రద్దీ పెరిగితే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీస్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం అందరూ అధికారులు కూడా దగ్గరుండి చెక్ చేస్తూ ముందుకు వెళ్తున్నారండి. అలాగే మనకి లాస్ట్ ఇయర్ చూస్తే మీకు ముందే అర్థమై ఉంటుంది అది ఎంత అద్భుతంగా ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో మహాశివరాత్రికి. మహాశివరాత్రి రోజుని ఈ పట్టుసీమను మనం విజిట్ చేస్తే దానంత అదృష్టం ఇంకోటి ఉండదండి. ఇది చాలా 11 శతాబ్దాల నాటి గుడి అని అందరూ చెప్తూ ఉంటారు. ఎంత కష్టపడి కన్స్ట్రక్ట్ చేస్తారు చూడండి. గోదావరిలో ఎంత మట్టి వేసి ఎంత పూచి టెంపరీ బ్రిడ్జ్ని నడిపిస్తారో చూడండి. అది ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. లోకల్లో ఉండే వాళ్ళకి అంత టెన్షన్ ఉండదు, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. అలాగే నాన్ లోకల్ నుంచి వస్తున్న వాళ్ళకి ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి చాలా భయపడుతూ ఉంటారు. నా వీడియో కనుక చివరిదాకా చూస్తే కనుక ఈ బ్రిడ్జ్ ఎంత కష్టపడి ఎంత గట్టిగా కట్టారో మీకే అర్థమైపోతుంది. ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకే అర్థమైపోతుంది. అంత అద్భుతమైన వ్యూని అస్సలు మిస్ కాకండి. ఈ శివరాత్రిని మీరు దర్శించుకోవాలనుకుంటే కనుక పట్టుసీమ ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయడం చూడండి. Oh.
అలాగే అలాగే పట్టుసీమ గుడిలో మహాశివరాత్రి రోజున భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైనల్గా పట్టుసీమ టెంపరీ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసేసారండి. ఈ వీడియోలో చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. దీని ఫినిషింగ్ టచ్ లైటింగ్తో ఇస్తారండి. నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది, మిస్ కాకండి. మరిన్ని వీడియో గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.